సంతోషకరమైన సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవాలని, మీరు చెప్పేది వినాలని, మీ సంతోషంలో భాగస్వామ్యం తీసుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలకు ఎల్బీ స్టేడియం వేదికగా ఈరోజు ఏర్పాటు చేసినాం. ఎల్బీ స్టేడియంలో అయ్యా వేలాది మంది సమక్షంలో మేము ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు, మా శ్రేయాభిలాషులు, మా మిత్రులు, మా అభిమానులు ఎంత ఆనందపడ్డారో, ఇవాళ మీ నియామకాల సందర్భంగా కూడా మీ తల్లిదండ్రులు, మీ సోదరులు, మీ కుటుంబ సభ్యులు ఆ సంతోషంలో భాగస్వాములు కావాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములమై మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినాం. చేపట్టాలా వద్దా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. చేపట్టాలా వద్దా? మీ సంతోషంలో మేము భాగస్వామ్యం పాల్గొనడం మీకు ఇష్టమా లేదా? ఆ హరీష్ రావు ఏమన్నా అడ్డం పడితే చెప్పండి. మా అన్న దగ్గరికి పోయినాం, మా అన్నను కలిసినాం, మా అన్న మాకు అండగా నిలబడ్డాడని ఆయనకు చెప్పండి. ఇంకొక మాట కేసీఆర్ కు గుర్తు చేయదలుచుకున్నా. అయ్యా, జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క గంట కూడా ఆలస్యం చేయలే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నావు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు. అందులో మీరుంటిరి, మీ కొడుకుండే, మీ అల్లుడుండే. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీ కూతురు నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే, ఆ తర్వాత మీ బంధువు వినోద్రావుని ఎంపీగా చేసుకుంటే, ఆ తర్వాత మీ సడ్డకుడు కొడుకు సంతోషరావుకు రాజ్యసభ ఇచ్చుకుంటే, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన మీ ఎర్రబల్లి దయాకరరావుకు మంత్రి పదవి ఇచ్చుకుంటే, అదే 2019 ఎన్నికల్లో వినోద్ రావు గారిని, కల్వకుంట్ల కవిత గారిని ఓడిస్తే 6 నెలలు కూడా ఆలస్యం చేయలే, 100 రోజులు తిరక్క ముందే ఆయన కూతురుకు ఉద్యోగం లేకపోతే తండ్రిగా ఆయనకు దుఃఖం వచ్చింది, కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. కన్నబిడ్డను శాసన మండలి సభ్యురాలుగా చేసిండు ఆయన బంధువు వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నాం. నేను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే 100 రోజులు కూడా నువ్వు ఆగలేదే, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా, ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? 3650 రోజుల నుంచి, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు, కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా? ఈరోజు మేము ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినావు, మా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది, బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా? ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ సాధించినా అంటున్నావు, అదే నిజమైతే కామారెడ్డిలో బండకేసి కొట్టింది ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది నమ్మకనే కదా? నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నామనో, ఈ తెలంగాణను మోసం చేస్తున్నామన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది, నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడతామంటే రాలే, కానీ నల్గొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకణాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుంది తెచ్చుకుని రాని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు, సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా మీకు తెలుసు కదా ఎవరని వలకరిస్తే ఆగిన, ఏంది సామి చెప్పని, సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పాన? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిద గెలుపు, ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి
శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది, ఆ అటెండర్కు ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా, నీ నడవనికనే చక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావు, ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరే ఏంది, పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊకుంటారా? నువ్వు ఎక్కడికైనా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు, దానికంట ఆయన డైలాగ్ కొడుతుండు, చంపుతారా సంపూర్ణ, నిన్నెవడు చంపుతాడా, సత్యనపావు నువ్వు, సత్యనపావును చంపనీకే మాకేమన్నా పిచ్చ, నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఇక చిన్నగా మళ్ళీ మొదలుపెట్టిండు సానుభూతి కథ. ఆయన మంచంలో వండుకున్నా, సావు నోట్లో తలకాయ పెట్టినా తెలంగాణ సాధించినా అని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు. ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు, ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండవు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. మీరే చూసిరు కదా ఆయన నడిచేది గినా, ఆడ వీల్ చైర్ ఏమి అవసరం ఉన్నదే? ఇక గిట్లున్నది ఆయన కథ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాక అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈ రోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించినాం. అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి, ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్ళ నీ శాతనైతే ఒక ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు, రాపిడ్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడిపోతా, నేనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ నల్లగొండకు పోయింది. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు గట్టలే, 10 ఏళ్ళు చేయలేని పని, 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళకి 69 రోజులు అయింది, ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి,
3,665 రోజులు ఉన్న చంద్రశేఖర్ రావు కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి 299 టీఎంసీలు ఈ 10 సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చుండు. 10 ఏళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగ మారింది. ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగ మారినాయి. తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజారాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరు ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు 100,000 మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించింది. నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పీఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించండు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయినుంటే నరేంద్ర మోడీ సిఆర్పీఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పీఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే 30 నాడు తెలంగాణ సెంటిమెంట్ తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్ తోని ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను బొందబెట్టిండ్రు. ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు, ఇవాళ చట్టసభలలో మాట్లాడాలి, చట్టసభలలో తీర్మానాలు చెయ్యాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రాని రారు. ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు.